హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే బ్రెడ్ ఆమ్లెట్ పిజ్జాని ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ముందుగా ఒక బౌల్ పెట్టుకుని అందులో రెండు కోడిగుడ్లు పగలు కొట్టుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుని స్పూన్తో బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనంలో బటర్ కానీ నెయ్యి సారీ నూనె కానీ వేసుకుని బాగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని కూడా వేసేసుకుని పెనమంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేయాలి ఇలా చేసుకున్న ఒక నిమిషం తర్వాత ఆమ్లెట్ వేసుకునే ఆమ్లెట్ కి ఎన్ని బ్రెడ్లు అయితే పడతాయి అన్ని బ్రెడ్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిట్తో ఒకసారి బాగా అర్దుకుని తిరిగేసుకోవాలండి ఆమ్లెట్ తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు పిజ్జా సాస్ కానీ టమాటా సాస్ కానీ వేసుకుని టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి మీ దగ్గర క్యాప్స్కం అంటే అయినా వేసుకోండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం ఆరిగాను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి ఇవి మీ దగ్గర ఉంటాయి వేసుకోండి లేకపోతే అక్కర్లేదు వేసుకున్న తర్వాత గ్రేట్ చేసుకున్న చీజను కూడా వేసుకుని చీజ్ మెల్ట్ అంటేంత వరకు కూడా మూత పెట్టేసుకుని ఉంచుకోండి మెల్ట్ అయిన తర్వాత మూత తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీతో ఉండే బ్రెడ్ ఆమ్లెట్ పిజ్జా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్